ఏడవ దూత బోర ఊదినప్పుడు జరిగిన సంఘటనలను రెండవ భాగము ఈ సమయములో స్పష్టంగా మనం ధ్యానిస్తాం. సూర్యుని ధరించుకొనిన స్త్రీ. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక ప్రత్యేకమైన స్త్రీ. ఆమె యొక్క ఔన్నత్యము, ఆమె ఆ యొక్క పరిస్థితుల్లో ప్రసవ వేదన పడుచుండడం అనే విషయాన్ని మనం ఇక్కడ స్పష్టంగా గమనిస్తాం. అటు తరువాత మహాఘట సర్పము అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దాని 7 తలలను 10 కొమ్మెలను ఉండెను. దాని తల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేశెను. కననయున ఆ స్త్రీ కనగానే ఆ శిశువును మింగివేయవలెనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలవచ్చుని ఉండెను. జనములను ఏలనైన మగ శిశువు సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయున్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను. ఆ యొక్క శిశువు దేవుని సన్నిధికి కొనుపోబడడం అనేది ఇక్కడ మనం స్పష్టంగా మనం గమనిస్తాం. అటు తరువాత జరిగిన సంఘటన ఏమిటంటే దేవుడు పోషించిన స్త్రీ. ఇక్కడ దేవుడు ఒక స్త్రీని పోషించడం అనేది చూస్తాం. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచట వారు 1260 దినములు అనగా 3.5 సంవత్సరాలు ఆమెను పోషింపవలెనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉండెను. ఇక్కడ ఆ స్త్రీ పక్షముగా దేవుడు ఏర్పాటు చేసిన విధానమును, ఆ స్త్రీ పక్షముగా ఆయన ఏర్పాటు చేసిన స్థలమును ఇక్కడ మనము గమనిస్తాం. ఏడవ దూత బోర ఊదినప్పుడు జరిగిన సంఘటనలో రెండవ భాగాన్ని ఇవాళ వివరంగా మనం ధ్యానిస్తాం. దానికి మూల వాక్యము ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 1-6 వచనాలు మూల వాక్యంగా ఉంటుంది. అవి ఒకసారి మనం చదువుకున్న తర్వాత దానిని 4 భాగాలుగా మనం ధ్యానిస్తాం. ఈ సమయంలో ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1-6 వచనాలు బాబు చదివి వినిపిస్తుంది.
అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రముల్లో 3వ భాగము నీర్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం నద్దుకును కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరచి ఉంచెను. ఈ సమయంలో దాన్ని 4 భాగాలుగా ధ్యానిస్తామండి. నెంబర్ 1, సూర్యుని ధరించుకున్న స్త్రీ. నెంబర్ 2, మహాఘట సర్పము. నెంబర్ 3, జనములను ఏలనైన మగ శిశువు. నెంబర్ 4, దేవుడు పోషించిన స్త్రీ. నేను గతంలో తెలియజేసినట్లుగా ప్రభు మధ్యాకాశానికి వచ్చిన తర్వాత రాప్చర్, ప్రభు మధ్యాకాశానికి వచ్చిన తర్వాత సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత సిద్ధపడి లేని వారందరూ కూడా భూమి మీద విడిచిపెట్టబడతారు. ఎత్తబడిన సంఘాన్ని పెండ్లి కుమార్తె సంఘం అని పిలుస్తున్నారు. విడవబడిన సంఘము, ఎవరైతే సిద్ధపడలేరో, నామకార్థ క్రైస్తవులుగా నామకార్థ సేవకులుగా జీవిస్తున్నారో వారందరూ నిశ్చయముగా మరి నిశ్చయంగా విడవబడతారు. వారు ఈ మొదటి 3.5 సంవత్సరాల శ్రమలు తప్పనిసరిగా అనుభవించాలి. ఆ సమయాల్లో దేవుని బిడ్డలుగా జీవించడం అనేది చాలా కష్టం. సంఘాలు పగలగొట్టబడతాయి, విశ్వాసులు చంపబడతారు. వీటన్నిటికీ తోడుగా దేవుడు నిర్ణయించిన తెగుళ్ళన్నీ మహాశ్రమలు అన్నారు. ద గ్రేటెస్ట్ ట్రిబులేషన్, ఆ శ్రమలు మనుషుల మీదకి వస్తాయి, దాని నుంచి కూడా తప్పించుకోలేడు. ఒకవేళ ఆ శ్రమలు ఎలాగుంటాయని అడిగితే మీకు కరోనా వైరస్ ఒకటి చాలు. ఆ శ్రమలతో పోలిస్తే కరోనా వైరస్ చాలా చిన్నది. కరోనా వైరస్నే ప్రపంచం తప్పించుకోలేదు. వీళ్ళ ఒక అమెరికా దేశంలోనే ఇప్పుడు రమారామి దగ్గర 3 లక్షల మంది చనిపోయారు కరోనా వైరస్ వల్ల. ప్రపంచ యుద్ధాలు జరిగినప్పుడు కూడా 800 మంది చనిపోలేదు. ఒక బాంబులు వాడకుండా, తుపాకులు వాడకుండా, ఏమీ లేకుండా ఒక వైరస్ 1 లక్షల మందిని ప్రపంచంలో చంపేస్తుంది. ఈ శ్రమలు చాలా భయంకరంగా ఉంటాయి. ఈ మొదటి 3.5 సంవత్సరాల్లో ఆఖరి భాగాలు అనమాట. 7వ బూర ఊదున జరిగిన సంఘటనలు ఏంటంటే ఆఖరి భాగాలు. విధిగా ప్రతి ఒక్కరూ యేసుప్రభు నమ్ముకోవాలని ఇప్పుడు అప్పుడు కూడా. నేను నామకార్థ క్రైస్తవురాలుగా నామకార్థ క్రైస్తవులుగా జీవిస్తానంటే నాకేం సమస్య కాదు, మీకే సమస్య. కారణం ఏంటంటే మనుషుడా, దేవుడు వెక్కిరించబడు. నువ్వేది విత్తేవో అదే కొస్తావు. గుడికి రావడం వల్ల ఎవడు దేవుని రాజ్యానికి వెళ్ళడు. కానుకలు ఇవ్వడం వల్ల కూడా ఎవడు దేవుని రాజ్యానికి వెళ్ళడు. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే స్పష్టమైన సందేశం వాక్యంలో చెప్పబడ్డది ఏంటంటే ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి, మారు మనసు అనుభవం కలిగి ఉండాలి, ప్రభువును రక్షకుడిగా ప్రభువుగా ఎరుగు ఉండాలి, వారే దేవుని రాజ్యంలోకి వెళ్తారు. ఆ అనుభవం అనేది అందరికీ కావాలి, రావాలి. సేవకులకైతే మరి మిక్కటంగా అనుభవం అవసరం. ఏ సేవకుడు మారు మనసు గురించి చెప్పడం, ఆ సేవకుడు ఆ బోధలు విన్నవాళ్ళు కూడా నిత్య నరకానికి వెళ్ళిపోతారు. అందుగురించి దేవుని వాక్యం చెబుతుందండి, మీలో అనేకులు బోధకులు కావద్దు. ఇవాళ డబ్బులు అడుక్కునే సేవ కాదు కావాల్సింది ప్రజలకి, స్వస్థతల సేవ కాదు ప్రజలకు కావాల్సింది. యేసయ్య ఒక మహా దృక్పథంతో సేవను ప్రారంభించారు. దేవుని రాజ్యము సమీపించున్నది, అందరినూ అంతటిన మారు మనసు పొందాలి. దట్స్ ఆల్ ద గాస్పల్ ద హోల్ వరల్డ్ నీడ్స్. ప్రపంచానికి కావలసిన సందేశం అది ఇవాళ. కనుక ఈ 4 భాగాల్లో కొన్ని ప్రత్యేకమైన విషయాలు ఇవాళ ధ్యానిస్తామండి.
నేను మొదటగానే తెలియజేశానండి ప్రకటన గ్రంథం బోధించే వాడికి బైబిల్ అంతా తెలిసి ఉండాలి దట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అంత మాత్రమే కాకుండా ఇవాల ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలిసి ఉండాలి అంత మాత్రమే కాకుండా ప్రార్థనా జీవితం ఉండాలి దేవునితో మాట్లాడే అనుభవాలు ఉండాలి సేవకుడికి లేకపోతే ప్రకటన గ్రంథం చెప్పలేడు ఈ సమయంలో మనం మొదటి భాగాన్ని ఆలోచన చేద్దామండి ప్రకటన గ్రంథం 12:1 మొదటి చదువుతుంది పాప 1-2 చదువుతాలి అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను అదేదనగా అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రములను కిరీటముండెను ఉండెను ఆమె గర్భవతి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను ఇక్కడ చాలా ఆలోచన చేయండి అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడింది అదేదనగా సూర్యుని ధరించుకొని ఒక స్త్రీ నేను ఎందుచేత బైబిల్ అంత క్షుణ్ణంగా తెలిసి ఉండాలని చెప్పానంటే లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చిన బోధలు చేసే పరిస్థితి ఉంటుంది పరలోకములో స్త్రీ ఇక్కడ అందరూ గమనించవలసింది ఏంటంటే పరలోక రాజ్యంలో స్త్రీలు లేరు పరలోక రాజ్యంలో పురుషులు కూడా లేరు పరలోక రాజ్యంలో పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు పెళ్ళిళ్ళకి ఇవ్వడం లేదు స్త్రీ అని పురుషుడని లేదు అందరూ దేవదూతలను పోలి ఉంటారు ఒకసారి ఇలా శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవదూతల వలె మనం ఉంటాం మహిమ దేహాలు కలిగి ఉంటాం అందులో ఆడ మగ అనే లేదు మరి స్త్రీ ఎవరు ఎవరి గురించి మాట చెప్పబడ్డది అందువల్లే నేను చెప్పాను బైబిల్ క్షుణ్ణంగా తెలిసి ఉండాలి ప్రకటన గ్రంథం చెప్పిన వాళ్ళకి ఇది సాదృశ్యంగా చెప్పబడిన మాటే కానీ ఒక స్త్రీ పరలోక రాజ్యంలో ఉండదని కాదు ఎవరు స్త్రీ అనేది లేఖనాలు వివరించాయి మనం ఇవాళ వివరంగా ధ్యానిద్దాం ఆ స్త్రీ ఎవరంటే ఇస్రాయేల్ దేశం ఇస్రాయేల్ దేశాన్ని ఒక స్త్రీతో పోల్చి చెప్తున్నాడు ఇక్కడ దాని వివరణ లేఖనాల నుంచి కూడా మనం చూస్తాం ఆ స్త్రీ ఏం చేసినారు సూర్యుని ధరించుకొని ఉన్నది సన్ షైన్స్ సూర్యుడు ప్రకాశిస్తాడు ఇవాళ ఇస్రాయిల్ దేశము చాలా చిన్న దేశం అండి ఇటు నుండి అటు ప్రయాణించడం 2 గంటలు ప్రయాణం చేసే దేశం వెరీ స్మాల్ కంట్రీ కానీ ప్రపంచానికి కేంద్ర బిందువు ఈ ప్రపంచం అంతా ఇస్రాయిల్కి ముడిపడి ఉంది అందుచేత సూర్యుని ధరించుకొనిన స్త్రీ అంటున్నాడు అంటే ఇస్రాయేల్ దేశము ప్రపంచానికి కాంతిని ప్రకాశింపజేసే దేశము అక్కడ మనల్ని ఏం చెప్తున్నాడండి తన కాళ్ళ కింద చంద్రుడు ఉన్నాడు అంటున్నాడు ఇంకా సూర్యుడు స్వయం ప్రకాశి చంద్రుడు స్వయం ప్రకాశి కాదు సూర్య కిరణాలు చంద్రుడి మీద పడినప్పుడు ప్రకాశిస్తాడు చంద్రుడు వాస్తవానికి భూమి కూడా ప్రకాశిస్తుంది ఒకరోజు నేను జెట్ ప్లైన్లో వెళ్తున్నా జెట్ విమానం అనేది ఆకాశ గగనాలు వెళ్ళిపోతుంది ఒకటో ఆకాశం రెండో ఆకాశం పైనుంచి వెళ్తుంటుంది ఆ యొక్క నైట్ అది రాత్రి నాకు ఎప్పుడు జెట్ విమానాల్లో కిటికీ వైపే సీటు వస్తుంది నా విమాన ప్రయాణం 24 గంటలు 12 గంటలు ఒక విమానం 12 గంటలు ఒక విమానం నైట్ కరెక్ట్గా 1 గంట అయిందండి నేను చూస్తే విండో నుంచి 2 చంద్రులు కనిపిస్తున్నాయి నాకు ఆశ్చర్యం అనిపించి ఏంటి 2 చదువులు కనిపించి ఒకసారి మళ్ళీ తీక్షణంగా చూసి నా పక్కనే ఒక బొంబాయి నేను చూసిన అమ్మ ఇంజనీర్ ఉంది ఆ పాపను లేపాను అమ్మ లెగివే ఏంటి అంకులు అని చూడక్కడ 2 చంద్రులు కనిపోయాయి లేదంకులు అదేమొచ్చి ఎర్త్ ఇదేమొచ్చి మూన్ అని చెప్పి అప్పుడు నేను ఓహో భూమి కూడా ఆ సూర్యకిరణాలు పడినప్పుడు ప్రకాశిస్తుంది కనుక చంద్రుడితో పని లేదు సూర్యుడు ప్రకాశిస్తాడు ఇస్రాయేల్ దేశమే ప్రకాశించేటప్పుడు మరి ఇంక దేనితో సంబంధం లేదు ఇస్రాయేల్ దేశముకి అన్ని అనుబంధంగా ఉండాలి తప్ప ఇస్రాయేల్ దేశం ఎవరితో అనుబంధంగా ఉండదు ఇస్రాయేల్ దేశము ప్రపంచాన్ని శాసిస్తుంది తప్ప ఎవడు ఇస్రాయేల్ దేశాన్ని శాసించలేడు చిన్న దేశం చాలా ఆశ్చర్యం అండి ఇస్రాయేల్ దేశం గురించి ఆలోచిస్తేనే ఆశ్చర్యం అమెరికా కాలంలో యుద్ధం చేశారు ఇస్రాయేల్ దేశం మీద కొన్ని 100 మిసైల్స్ ఇస్రాయేల్ దేశం మీద వదిలితే ఒక్కటి ఆ దేశం మీదకి వెళ్ళదండి ఆ పొలిమేరల్లోనే అవన్నీ పడే నాశనం అయిపోతుంటాయి
కానీ ఇజ్రాయెల్ దేశం ఎవరితోనే యుద్ధం చేస్తే వాళ్ళు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నీ నాశనం చేసేస్తారు. సో ఇజ్రాయెల్ దేశం అనేది ఏంటంటే ప్రకాశించదు. తర్వాత ఏం చెప్తున్నాడండి, ఆమెకు ఒక కిరీటం ఉంది, ఆ కిరీటం మీద 12 నక్షత్రాలు ఉన్నాయంటున్నాడు. ఇజ్రాయెల్ దేశంలో నుండి సిస్టమ్ ఫాలో అయ్యే దేశం ఇజ్రాయెల్ దేశం. అండ్ విక్టర్ ప్రభాకర్ అనే వాడు క్రమం లేకపోతే నేను అక్కడ ఉంటానండి, అది పెళ్ళి అవ్వచ్చు ఏదైనా సరే, వేర్ దెర్ ఇస్ నో డిసిప్లిన్ యూ విల్ నాట్ ఫైండ్ మీ దేర్. ఏదైనా క్రమంగా జరగట్లేదంటే నేను అక్కడ ఉంటాను, మీరు అదే తెలుసుకోవాలి. మా ఇంట్లోనైనా క్రమం జరగాలి అంతే, సంఘంలో క్రమం ఉండాలి. అక్రమము చేయవారులరా నా ఎదురు వెళ్ళిపోమంటున్నాడు. క్రమం ఎక్కడ ఉండదో అక్కడ దేవుడు ఉండడు. ఇజ్రాయెల్ దేశం అనేది క్రమాన్ని పాటించుకొస్తున్న దేశం. అది ఇవాళకి ఇజ్రాయెల్ దేశంలో యాజకుడి పని యాజకుడే చేయాలి. ఇవాళ మన దేశంలో చూడండి, కొన్ని సంఘాల్లో అయితే ప్రతి వాడు అక్కడ ఆ సంఘంలో ప్యూను కూడా రెవరెండ్ డాక్టర్ అని పెట్టుకుంటాడు. హాస్యాస్పదంగా ఉంటుంది. యాజకుడి పని యాజకుడు చేయాలి. రాజైన ఉజ్జియా యాజకుడి పని చేయడానికి వెళ్ళినప్పుడు వాడి కుష్ఠరోగం వచ్చేసింది దేవాలయంలోనే. ఇవాళ విచిత్రం ఏంటంటే దైవ సేవకులు అగౌరవించబడుతున్నారు. కారణం ఏంటంటే క్రమం లేదు. ఇజ్రాయెల్ దేశం క్రమాన్ని పాటించే దేశం. 12 గోత్రాలు లేవి గోత్రం వాళ్ళు యాజకత్వం చేయాలి, వాళ్ళే యాజకత్వం చేయాలి. క్రమంను పాటించేవారు. ఆ నక్షత్రాలు 12 గోత్రాల గురించి చెప్తున్నాడు. ప్రపంచ చరిత్ర కానీ బైబిల్ చరిత్ర కానీ మీరు నేను కూడా ఇజ్రాయెల్ దేశాన్ని ముడిపడి ఉన్నాం. ఇజ్రాయెల్ దేశాన్ని లెక్క చేయనంటే కుదరదు. ఇజ్రాయెల్ని ప్రేమించేవారు వర్ధిల్లుతారు. యెరూషలేము కొరకు ప్రార్థించేవారు దీవించబడతారు. యు సపోజ్ టు ప్రే ఫర్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ గురించి మనం ప్రార్థన చేయాలి. కనుక ఈ స్త్రీ గురించి ఏం చెప్తున్నాడంటే, ఇజ్రాయెల్ దేశాన్ని ఒక స్త్రీతో పోల్చి చెప్తున్నాడు. ఆమె యొక్క మహిమ, ఆ నక్షత్రాలు ఆ ఇజ్రాయెల్ దేశం తెలియజేస్తూ రెండవ వచనంసరికి ఏమన్నాడు, ఆమె గర్భవతి అయి ప్రసవ వేదన పడుచు నొప్పులకు కేకలు వేయి చూడను. అంటే ఇజ్రాయెల్ దేశము పిల్లల్ని ప్రొడ్యూస్ చేసే పరిస్థితి, ప్రసవ వేదన పడే పరిస్థితి. ఈ మొదటి 3.5 సంవత్సరాల్లోనే ఇజ్రాయెల్ యేసుప్రభుని విశ్వసిస్తారు. ఇవాళకి ఇంకోటి యేసుప్రభుని విశ్వసించట్లేదు. ఇవాళ ఇజ్రాయేలీలో యేసుప్రభుని విశ్వసించిన వారు చాలా కొద్దిమంది. వాళ్ళని మెస్సియానిక్ జ్యూస్ అంటారు. కానీ మెజారిటీ ఇజ్రాయేలీలు ఇవాళకి ఎవడు యేసుప్రభుని విశ్వసించలేదు. ఇవాళకి వాళ్ళు యెహోవా దేవుని ఆరాధన చేస్తున్నారు. అయితే పాస్టర్ గారు యేసుప్రభుని వాళ్ళు నమ్ముకోలేదు కదా, దేవుడు వాళ్ళని ఎందుకు ప్రేమిస్తారు? యేసుప్రభుని నమ్ముకో, యెహోవా దేవుడు ఎవరండి? యెహోవా దేవుడే యేసుప్రభు కావచ్చు. యేసుప్రభువే పరిశుద్ధాత్మ దేవుడు. రక్షణ యేసు ప్రభువులోనే, రక్షణ యేసు నామంలోనే. కానీ తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన పరిశుద్ధాత్మ దేవుడు. వారు తండ్రి అయిన దేవుడిని ఎలాగ ఆరాధన చేస్తున్నారు? నిష్టగా ఆరాధన చేస్తున్నారు. మోసం లేదు వాళ్ళ ఆరాధనలో. ఇజ్రాయెల్ దేశంలో చిన్న పిల్లలందరూ కూడా వాడు మొట్టమొదటిగా ఎడ్యుకేషన్ కాదు వాడు చేయవలసింది, వాడు మొట్టమొదటిగా తోరా నేర్చుకోవాలడు. చిన్నపిల్లలందరికీ నేర్పిస్తారు మొదటి 5 ఖండాలు. ధర్మశాస్త్రాన్ని పఠించాలి. ఇవాళ మన పిల్లలు ఎంతమందికి వాక్యాలు నేర్పిస్తున్నామండి? ఎంతమందికి ప్రార్థనలు నేర్పిస్తున్నాం? నా మనవరాలు 2.5 సంవత్సరాలు, అబౌట్ 3 ఇయర్స్ చక్కగా ప్రార్థన చేస్తుంది. నా మనవడు ప్రార్థన చేస్తాడు, ప్రార్థన అందరూ చేస్తాం ఇంట్లో. సామిల్ బాబు చిన్నప్పుడు వాక్యాలు వాళ్ళ అమ్మ కాగితం మీద రాసిస్తుంది ఇంగ్లీష్లో, వాడు చదివి అప్పజెప్పాలి ఇవాళ అమ్మకి. కీర్తనలు 1వ అధ్యాయం చెప్తేనే మామ భోజనం పెట్టేది, కీర్తనలు 23వ అధ్యాయం చెప్తేనే మామ భోజనం పెట్టేది. ప్రార్థన చేయాలా, వాక్యం అప్పగించాలా, లేకపోతే మా అమ్మ ఊరుకునేది కాదు, చదవకపోతే మా నాన్న ఊరుకునేవాడు కాదు. ఇవాళ మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం అండి? మనం ఒక తల్లిగా నీ పిల్లలు కూర్చోబెట్టి ప్రార్థన చేయించేవా? ఒక తల్లిగా నీ పిల్లలు కూర్చోబెట్టి వాక్యాలు చదివించేవా?
తల్లిగా తండ్రిగా నీ పిల్లలకి ఎప్పుడైనా వాక్యం నుంచి హెచ్చరికలు చెప్పావా వాళ్ళకి? కానీ ఇస్రాయేల్ దేశం ఈ వాళ్ళకి పాటిస్తుంది టిల్ టుడే. ఈ వాళ్ళకి కూడా వాళ్ళకి తోరా నేర్పిస్తారు, చక్కని పాటలు పాడతారు, దేవుని ఆరాధన చేస్తారు ఆ చిన్నబిడ్డలు. అందువలన వారు పెద్ద అయిన తర్వాత కూడా ఆక్రమంలో ఉంటారు. వాక్యం చెప్తుంది కదండి, బాలుడు నడవలసిన త్రోవలు వాడికి నేర్పించు. పెద్దోళ్ళు అవగానే క్రమశిక్షణ కానివ్వండి, క్రమశిక్షణ ఉండరండి. వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు చూస్తున్నారు, చూసారా, అదే నేర్చుకోవటం అనేది. నువ్వు చెప్పిన మాటలు వారు వినరు. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నీ పిల్ల కూడా మోకరించి ప్రార్థన చేస్తుంది. పాస్టర్ గారు ఉదయాన్నే లేచి ప్రార్థన చేయడం ఎక్కడ నేర్చుకున్నారు? మా అమ్మ దగ్గర నేర్చుకున్నా. మా అమ్మ వేకువ జానే లేచి ప్రార్థన చేసేది, కన్నీటి ఆవిడ దగ్గర నేర్చుకున్నా నేను. కనుక ఇస్రాయేలీలు అనేవారు క్రమశిక్షణ కలిగిన వారు. ఆ 12 గోత్రాల గురించి ప్రస్తావిస్తున్నాడు ఇక్కడ. 12 గోత్రాల వారు కూడా యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించే సంవత్సరాలు అవి. ఆ మొదటి 3.5 సంవత్సరాలలో ఇస్రాయేలీలందరూ మూకమ్మడిగా యేసు ప్రభుని అంగీకరించే దినాలు అవి. ఆ వేళలు తెలుసుకుంటారు మేము తప్పు చేస్తున్నామని. ఆ వేళ వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని విశ్వసించే ఆ యొక్క అమూల్యమైన గడియలు అవి. కారణం ఏంటంటే తప్పనిసరిగా వాళ్ళు యేసు ప్రభుని అంగీకరించాలి. యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునైనా, నా ద్వారా తప్పేవాడు దేవుని రాజ్యానికి వెళ్ళలేడు. ఒకడు పరలోక రాజ్యం వెళ్ళాలంటే యేసు నామములోనే వెళ్ళాలి. తండ్రిని అంగీకరించిన వాడు, పరిశుద్ధాత్మని అంగీకరించిన వాడు ఎవడైనా సరే. కనుక ఆ గడియల్లో ఇస్రాయేలీలో యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించగడి దాని వివరణ ఇంకా కిందకు మనం చూస్తాం. దీనికి అనుబంధ వాక్యాలు పాస్టర్ గారు మీరు సొంతంగా చెప్పేస్తున్నారేమో ఇస్రాయేల్ దేశం స్త్రీ అనేసి. బైబిల్ ఆధారం ఏమైనా ఉన్నదంటే లేఖన ఆధారం లేకుండా నేను బోధలు చేయనండి. లేఖనాలను బట్టే నేను బోధలు కూడా చేస్తాను. మేక 4:10 చదువుతాలి. మేక 4:10 సియోను కుమారి ప్రసూతి స్త్రీ వలనే నీవు వేదన పడి ప్రసవించుము. సియోను కుమారి అంటే ఇస్రాయేల్ దేశం గురించి చెప్తున్నాడు. ఇస్రాయేల్ దేశమా, ప్రసూతి స్త్రీ వలనే నీవు వేదన పడి ప్రసవించు. ప్రసూతి స్త్రీ వలనే అన్నాడు. అక్కడ గమనించండి, స్త్రీ కాదు ఇస్రాయేల్ దేశం. ప్రసూతి స్త్రీ వలే, ఓ ఇస్రాయేల్ దేశమా, ప్రసూతి స్త్రీ వలే, నీవు వేదన పడి ప్రసవించుము. వేదన పడి ప్రసవించుదువు. నీవు పట్టణము విడిచి, నీవు పట్టణమును విడిచి బయట వాసము చేతువు, బబులోను పురము వరకు నీవు వెళ్ళుదువు. అక్కడనే నీవు రక్షణ నొందుదువు. అక్కడనే యెహోవా నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచించును. యోషియా గారు దీన్ని ఇంకా డీటెయిల్ గా వివరించి చెప్తున్నాడండి. యోషియా 66:7-9-10 వచనాల్లో స్పష్టమైన వివరణ ఇస్తున్నాడు ఈ యొక్క జన్మం గురించి, భర్త గురించి. చదువుదలే, ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లను కనినది నొప్పులు తగలక మునుపు మగపిల్లను కనినది. ఇస్రాయేల్ దేశం గురించి ఇవన్నీ చెప్తున్నాడండి. ఇంకా కిందకి వెళ్ళినప్పుడు మగపిల్లని డీటెయిల్ గా ధ్యానిస్తామా? అట్టి వార్త ఎవరు వినారు? అట్టి సంగతులు ఎవరు చూచిరి? ఎవరు చూసారు ఇలాంటి సంగతులు? ఒక జనమును కనుటకు ఒక నాటి ప్రసవ వేదన చాలన? అక్కడ మళ్ళీ కంటిన్యూ చేయ, ఒక జనము కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలున. ప్రసవ వేదన అండ్ ఇక్కడ పిల్లలకు కనిన తల్లిని అడిగితే చెప్తారు ప్రసవ వేదన. ఎంత బాధపడతారు, ఒక్కొక్కసారి వాళ్ళు చనిపోవాలనుకుంటారు, అంతగా బాధ ఉంటుంది. అంత బాధ పడితేనే తప్ప, అంత పెయిన్స్ ఇస్తేనే తప్ప పిల్లని కనలేదామే. బర్త్ పెయిన్స్ వాటి గురించి చెప్పట్లేదు ఇక్కడ. ఒకనాటి ప్రసవ వేదన జనాంగం రక్షించిన అంటే ప్రసవ వేదన పడితే ఎప్పుడైనా ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా ప్రార్థన చేశారా? కన్నీటి కాస్త ఇక్కడ ఉన్నవాళ్ళు ఎంతమంది ప్రార్థన చేశారు? చాలామంది ప్రార్థన చేస్తే భయం వేస్తుందండి, అహంకారయుక్తంగా ప్రార్థన చేస్తాడు. దేవో ప్రభువో యేసయ్యో, ఏదో యేసయ్య ఇంట్లో పనివాళ్ళగా, వాళ్ళ ఇంటి ముందు రోడ్లు తుడిసేవాళ్ళగా చాలా అన్యాయంగా ప్రార్థన చేస్తారండి కొంతమంది. ఎప్పుడైనా ఆకాశం తట్టు కన్నులు ఎత్తిన ధైర్యము చాలక
అలా రోమ్ కొట్టుకొని ప్రార్థన చేసిన సోంకర్లకు ఎప్పుడైనా ప్రార్థన చేశారండి ఇక్కడ ఉన్నాళ్ళు? డిడ్ ఎవర్ ఇన్ యువర్ లైఫ్ క్రైడ్ అండ్ ప్రైడ్ ఫర్ యువర్ చిల్డ్రన్? ఓ తల్లి కన్నీరు కాచి నీ బిడ్డల గురించి ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేసావా? మళ్ళీ వచ్చిన ఒకసారి చదివి తల్లి మూడు. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడుతుంది, ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, మహాఘట సర్పము, దానికి ఏడు తలలను, దానికి ఏడు తలలు, పది కొమ్ములను ఉండేను, పది కొమ్ములు ఉండేను, దాని తలల మీద ఏడు కిరీటములు, దాని మీద ఏడు కిరీటాలు ఉన్నాయి. ఏంటి 13వ అధ్యాయం ధ్యానించేటప్పుడు దీని గురించి చెప్పాను. 10 దేశాలు ఇస్రాయేల్ దేశానికి వ్యతిరేకంగా ఉన్న దేశాలు, వాడి కిరీటాలు. ఆ నక్షత్రాలు ఎవరంటే ఇస్రాయేల్ దేశానికి వ్యతిరేకంగా పోరాడేవారు. ఇవాళ లిస్ట్ అవుట్ చేస్తారండి, సుమారుగా ఒక 30 దేశాలు పైగానే ఇస్రాయేల్ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. 7 పెద్ద రాజ్యాలతో చూసుకుంటే చిన్న రాజ్యాలు 10 ఇక్కడ రాయబడ్డాయి, కానీ ఇవాళ చాలా రాజ్యాలు ఇస్రాయేల్ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. ఘట సర్పము, లూసిఫర్, సాతాను, వాడికి ఉన్న పేర్లు రకరకాల పేర్లు, సాతాను, హంతకుడు. యోహాను సువార్త 8:44 ఇడి గురించి ఇంకెక్కువ వివరణ ఇవ్వబడ్డది, చదువుతామా? యోహాను సువార్త 8:44 ఈ హంతకుడు గురించి, సాతాను గురించి, లూసిఫర్ గురించి వివరణ కొద్ది ఎక్కువగా ఇవ్వబడ్డది, చదువురా. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, అపవాది సంబంధులు, తండ్రి యొక్క అపవాది సంబంధులు అంటే నీకు యేసు ప్రభు నీలో లేకపోతే నీలో ఉన్నవాడు వాడు. మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు, ఆ సాతాను దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి, ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి, సత్యమందు నిలిచిన వాడు కాడు. సాతాను అనే వాళ్ళ సత్యం లేదు, వాని యందు సత్యమే లేదు, అసలు సత్యమే లేదు వాళ్ళ. వాడు అబద్ధం ఆడినప్పుడు, వాడు అబద్ధం ఆడేటప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును, వాడి స్వభావమే అబద్ధాలు ఆడు. వాడు అబద్ధికుడును, వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు, అబద్ధములకు జనకుడ ఉన్నాడు. ఇదండి సాతాను యొక్క నిర్వచనం. ఈ యొక్క 7 కిరీటాలు, ఈ యొక్క నక్షత్రాల గురించి చెప్పేటప్పుడు ప్రకటన గ్రంథం 13:1 ఈ దురాత్మ గురించి, ఈ యొక్క బీస్ట్ గురించి, ఈ ఘట సర్పం గురించి, మృగం గురించి చాలా వివరిస్తాడు అక్కడ. 1 13:1 చదువురా. మరియు 10 కొమ్ములను, 10 కొమ్ములను, 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచి తిని, దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును ఉండెను. దానియేలు గారు కూడా దీన్ని కొన్ని 1000 సంవత్సరాల క్రితం ప్రస్తావించాడండి. దానియేలు గ్రంథము 7:7-8 చదువుతలే. దానియేలు గ్రంథం 7:7-8 దానియేలు గారు కొన్ని 1000 సంవత్సరాల క్రితమే దీన్ని ప్రస్తావించాడు, చదువురా. పిమ్మట రాత్రి అందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమునకు 4వ జంతువు ఒకటి కనబడెను. అది తనకు ముందుగా ఉండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబల మహాత్యములు గలది. దానికి పెద్ద ఇనుప దంతములను, 10 కొమ్ములను ఉండెను. అది సమస్తమును భక్షించుచు, తుత్తినేలుగా చేయుచు, మిగిలిన దానిని కాలకృ అనగద్రొక్కుచుండెను. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యన లేచెను. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికివేయబడినవి. ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులను, గర్వముగా మాట్లాడు నోరును ఉండెను. అదే అధ్యాయంలో 23-24 చదువుతాను. నేను అడిగిన దానికి ఆ పరిచారకుడు ఇలాగను చెప్పెను, ఆ 4వ జంతువు లోకములో తక్కిన 3 రాజ్యములకు, లోకములో తక్కిన 3 రాజ్యములకు భిన్నమగు 4వ రాజ్యమును సూచించుచున్నది. అది సమస్తమును అనగద్రొక్కుచు, పగులుగొట్టుచు, లోకమంతయు భక్షించును. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు 10 మంది రాజులను సూచించుచున్నవి. కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు, ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరి యొక్క రాజు పుట్టి ఆ 3 రాజులను పడద్రోయిను. ఇక్కడ దానియేలు గారు అండి కొన్ని 1000 సంవత్సరాల క్రితం ప్రకటన గ్రంథ మూలాలని ఆయన ప్రవచన రూపంలో తెలియజేశాడు. 3, జనములను ఏలనైన మగ శిశువు. ప్రకటన గ్రంథం 12:5 చదువుతలి.
సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయున్న సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయున్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం నొద్దుకును కొనిపోబడెను కొనిపోబడెను ఇక్కడ మనం ముందు భాగంలో చదివింది ఏంటండి ఆయొక్క శిశువుని కనే టైములో ఘటసర్పం అక్కడ కనిపెడుతుంది ఆ శిశువును నాశనం చేయాలని ముందుగానే తెలియజేశాను ఇశ్రాయేలు దేశము ఆ స్త్రీ ఇశ్రాయేలు దేశం ఆ శిశువు ఎక్కడ పుట్టాడని ఇశ్రాయేలు దేశంలోనే పుట్టాడు జనములను ఏలనైన రాజు అక్కడే పుట్టాడు ఆయన నాశనం చేయాలని సాతానుడు ప్రయత్నాలు చేస్తున్నాడు ఆ శిలువ ఉద్యమాన్ని పాడు చేయాలని వాడు సాయశక్తుల ప్రయత్నాలు చేశాడండి ఇవాళ విశ్వాసుల్ని ఎలాగ విశ్వాసం తప్పిస్తున్నాడు ఎలాగ మనల్ని మభ్యపెట్టి మోసపరిచి ప్రార్థనా జీవితంలో విశ్వాసం తీసుకొని పైకి పోతున్నాడు అదే రీతిలో యేసుప్రభు గారిని కూడా శోధించాడు ఆ మూడు శోధనలతో యేసుప్రభు గారి నుంచి రాస్తూ చక్కని మాట పేదరు గారు చెబుతాడండి ఆయన సమస్త విషయములలో మన వలే శోధింపబడ్డాడు కానీ శోధనలు జయించాడు ఆయన అందుకే అక్కడ మాట వంటి మాట అండి శోధన జయించేవాడు ధన్యుడు శోధనలు జయించాలి మనం కనుక ఇస్రాయేల్ దేశం మట్టుకే కాదు కానీ ప్రపంచానికి రక్షకుడు ఒకడు ఉద్భవించాడు ఆ రక్షకుని ఏం చేసిందటండి దేవుని యొద్దకు ఆ సింసారం కొనిపోబడ్డది అంటే ఈ యొక్క 3.5 సంవత్సరాల శ్రమలను ప్రస్తావిస్తూ ప్రభు యొక్క జనన మరణ పునరుద్ధరణల గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు రక్షకుడు ఎలాగ ఇస్రాయేల్ దేశంలో పుట్టాడు ఆయన ఎలాగు పరమునకు కొనుపోబడ్డాడు ఆ ప్రజలందరూ చూస్తుండగా ఆయన అవలీవల కొండ నుంచి ఆకాశానికి ఎత్తబడిన దృశ్యాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు ఆయన ఏ రీతిగా ఎత్తబడ్డాడో మరలా అదే రీతిగా వస్తాడు అవలీవల కొండకి మీకు మొదట్లో తెలియజేసింది రాప్చర్ అనేది మధ్యాకాశానికి ప్రభు వస్తుంది రెండవ రాకడ కాదు అది ప్రభు మధ్యాకాశానికి వస్తారు మృతులు లేపబడతారు విశ్వాసులు లేపబడతారు కానీ రెండవ రాకడ అనేది ప్రభు ఆ ఏ ఒలీవల కొండ మీద చెల్లారో ఆ ఒలీవల కొండ మీద వచ్చి అడుగు పెడతారు పాదం పెడతారు అది 7 సంవత్సరాల శ్రమకాలం తర్వాత జరిగేది ప్రభు కొనుపోబడ్డం గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు జనములను ఏలనైనా ఆ మగ శిశువు అని అంటున్నాడు దావీదు గారు దీన్ని కొన్ని 1000 సంవత్సరాల క్రితం ప్రస్తావించాడు ఈ ప్రవచనాన్ని దావీదు కీర్తన 2:9 ఈ ప్రవచన వాక్యం దావీదు గారు చెప్పారు చదువుదలి ఇనుపదండంతో నీవు వారిని నలుగొట్టెదవు ఇనుపదండంతో వారిని నలుగొడతావు కొండను పగలగొట్టినట్టు కొండను పగలగొట్టినట్లు వారిని ముక్కచెక్కలుగా పగలగొట్టెదవు ముక్క చెక్కలుగా పగలగొట్టదు యెషయా గారు కూడా దీన్ని ప్రస్తావించాడు జననం గురించి శిశు జననం గురించి ఐజియా 7:14 చదువుతాలి యెషయా 7:14 కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును ఒక సూచన మీకు చూపిస్తాడు ఆలకించుడి ఆలకించండి కన్యక గర్భవతి అయి కుమారుని కని కన్యక గర్భవతి అయి కుమారుని కంటది అతనికి ఇమ్మానుయేలుని పేరు పెట్టును అతనికి ఇమ్మానుయేలుని పేరు పెడతారు ఏంటి ఇవాళ మనందరం క్రిస్మస్ సీజన్ లో ఉన్నాం రాత్రి క్రిస్మస్ మీటింగ్ వెళ్ళే ఆ ప్రసంగం ఇక్కడ క్రిస్మస్ బోధంతా చెప్పి లాస్ట్లో ప్రభు రాకడ సిద్ధపడండి అని చెప్పాడు నేను సంతోషించాను బెలిగ్రామ్ అనే మహాసేవకుడు 150 దేశాలలో సువార్తను ప్రకటించి ప్రపంచంలో ప్రఖ్యాతి గాంచిన సువార్తికుడిగా పేరు పొందాడు లేడి వేళ ఆయన ప్రభు సన్నిధులు ఉన్నారు ఆయన యొక్క ప్రసంగాల్లో ప్రాధాన్యత ఏంటంటే ఏ ప్రసంగం చేసినా ఏమి చెప్పినా సిలువతో ఆయన ముగిస్తాడు ఆ ప్రసంగాన్ని మీరు గమనించండి మారు మనసు ఉన్న కాపరి ఎవడైనా సరే మారు మనసు ఉన్న ప్రసంగికుడు ఎవడైనా సరే ఏ వాక్యం చెప్పినా ఏమి చెప్పినా మారు మనసు అనే దాంతో ముగిస్తాడు ఒక సువార్థకుడిగా సువార్థకురాలిగా పాస్టర్గా కాపరిగా మారు మనసు అనుభవం లేకపోతే నువ్వు మారు మనసు ప్రస్తావించలేవు గుడ్డివాడు గుడ్డివాడికి దారి చూపలేడు ప్రవక్తల లేఖనాల్లోనే తెలియచేయబడ్డాయండి ఆ శిశువు గురించి కనుక యేసు ప్రభు గారు జననం గురించి యేసు ప్రభు గారు ఎలాగా ఆరోహణమయ్యారో ఆ వివరణ 5వ వచనంలో చెప్తున్నాడు ఆఖరికి వెళ్తున్నామండి దేవుడు పోషించిన స్త్రీ
ఆరో వచనం రివెలేషన్ 12:6 ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను అచ్చట వారు 1260 దినములు అచ్చట 1260 దినములు ఆమెను పోషింపవలనని ఆమెను పోషించువలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచెను దేవుడు స్థలము సిద్ధపరిచెను అంటే 3.5 సంవత్సరాలు ఆ స్త్రీ అంటే ఇశ్రాయేలు దేశానికి ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు ఈ మొదటి 3.5 సంవత్సరాలు భయంకరమైన శ్రమలతో కూడుకున్నవి ఆ శ్రమలు ప్రపంచానికి అంతటికీ వచ్చే శ్రమలు మరి మిక్కుటముగా ఇశ్రాయేలు దేశానికి వచ్చే శ్రమలు కారణం ఏంటంటే అన్ని దేశాలు ఇశ్రాయేలు దేశం మీద యుద్ధం చేస్తాయి ఈ మూడవ యెరూషలేం దేవాలయ నిర్మాణం అప్పటికి అయిపోతుంది సాతానుడు అంత్యక్రీస్తు లాస్ట్ ఆఖరిగా సాతానుడు ఆ యెరూషలేం దేవాలయంలో కూర్చొని ప్రపంచాన్ని శాసిస్తాడు ఇవాళ ప్రపంచం అంతా సిద్ధపడుతుందండి ప్రపంచ రాజ్యాలు సిద్ధపడుతున్నాయి వీటన్నిటినీ వాడు నియంత్రిస్తాడు ప్రపంచ రాజ్యాలను నియంత్రిస్తాడు అక్కడ నుండి అప్పుడు ఇక్కడ అంటున్నాడండి వారికి ఆ స్త్రీకి నేను స్థలము సిద్ధపరుస్తున్నాను అండ్ మీరు ఆలోచించండి నా జీవితంలో నా జీవిత ప్రయాణం అంతటిలో నాకేది కావాలో అది నాకు ఇస్తూ నన్ను పోషిస్తూ నడిపించే దేవుడు రేపేటి కావాలి బాధ నాకు ఎప్పుడు ఉండదండి ఈ పని ఎలా జరుగుతుందనే బాధ కూడా ఉండదు మన కొరకు సిద్ధపరుస్తాడు దేవుడు ఇల్లులు కావాలి సొంత ఇల్లులు కావాలి అందరికీ ఉంటుంది ఆశ మా సహోదరులు ఉత్సాహంగా ఉన్న ప్రదేశాల్లో వారు స్థలాలు కొనుక్కొని ఆ రోజుల్లో 60 గజాలు 5,000 రూపాయలు 120 గజాలు 10,000 స్లమ్ ఏరియాస్ అన్నమాట కొండ ప్రాంతం నన్ను తీసుకోమంటే నేను చెప్పా నో దేవుడు నాకు చాలా మంచి స్థలం ఇస్తాడు ఉన్నతమైన ప్రదేశం నాకు దేవుడు ఇస్తాడు అంటే ఇప్పుడు నేనున్న ఇల్లుకి ప్రదేశానికి ఆ రోజున్న నా జీవితానికి సరితూగదు వాళ్ళు హేళన చేశారు నన్ను కానీ నేను ఏంటి ఆశించానో అది దేవుడు నాకు ఇచ్చాడు ఇవాళ నీ గురించి నా గురించి స్థలాలు సిద్ధపరిచేవాడు నీవు నేను నివాసం ఉండడానికి నివాస యోగ్యాలు కల్పించే దేవుడు అంటే మన చర్చిలో నాకు కొంతమంది తెలుసు చిన్న ఇల్లు అండి అతను మెలగడమే అవదా చిన్న ఇల్లు ఉండేదండి కానీ వాళ్ళ దేవుడాలు ఎంతగా దీవించాడండి వాళ్ళని నేను వాళ్ళు చూసినప్పుడు ఎంత మురిసిపోతారు సామాన్యమైన స్థితిలో కమ్మలిల్లులో ఉన్న వాళ్ళు ఇవాళ మేడలిల్లో ఉంటున్నారు సామాన్యమైన దీన స్థితిలో ఉన్న వారికి ఇవాళ దేవుడు చక్కని గృహాలు ఇచ్చాడు ఎవరో సైంది కదా నా వరకు నేనే ఇంటర్మీడియట్ చదివే వరకు కమ్మలిల్లు అరకిల్లాంతర చదువుకున్నా కరెంట్ అంటే మాకు తెలియదు కానీ ఇవాళ దేవుడు ఎంత ఔన్నత్యంతో కూడిన గృహాలు మాకు అనుగ్రహించాడు చక్కని మాట చెప్తున్నాడండి దేవుడు మీరు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన దీవెనలు ఇస్తానంటున్నాడు దీవెనలు కావాలంటే ఏసైతే ఉండాలి తప్ప దీవెన కావాలంటే నీ సొంత జ్ఞానం పనిచేయదు దీవెన కావాలంటే దేవునితో నడాలి తప్ప లోకానుసారులతో నడిస్తే దీవెన రాదు నీకు దుష్టుల ఆలోచన చెప్పున్నాడు ఇక పాపుల మార్గం నీళ్ళు ఒక అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక అది నువ్వు పాటిస్తే నీ జీవితంలో బాగుంటావు నేను తూచా తప్పకుండా పాటిస్తానండి వాడు నా సొంత రక్త సంబంధి అయినా వాడికి దూరంగా ఉంటావు దుష్టుడైతే కారణం ఏంటంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని పాడు చేసేస్తుంది చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి దేవుడు నీకు నాకు సిద్ధపరుస్తాడు స్థితిగతులు సిద్ధపరుస్తాడు ఔన్నత్యాన్ని సిద్ధపరుస్తాడు అండ్ యోసేపు గురించి చెప్పబడిన మాటలో ఇంగ్లీష్లో చాలా రిధమిగా ఉంటుందండి పిట్ టు ప్యాలెస్ అంటే గుంట నుంచి మహా కోటలోనికి ఎక్కడ పడేశారండి తమ్ముని తీసుకెళ్ళి గుంటలో పడేశారు కనికరించి ఎందుకు రండి ఇక్కడ సచ్చి అమ్మిస్తావు నా డబ్బులు కూడా వస్తాయి అమ్మిస్తారు వాడిని ఎక్కడికి వెళ్ళిపోయాడు అయినా గవర్నర్ అయిపోయాడు దేవుడు నీ కొరకు స్థలాలు సిద్ధపరుస్తాడు దేవుడు నీ కొరకు ఔన్నత్యాన్ని సిద్ధపరుస్తాడు ఎప్పుడంటే ఆయన నమ్ముకున్నప్పుడు
ఆయన కిష్టుడిగా జీవించినప్పుడు ఆయన కిష్టురాలుగా నువ్వు జీవించినప్పుడు ఆశీర్వాదాలు నువ్వు పరిగెట్టవసరం అవే నీ దగ్గరికి వస్తాయి. అదే దేవుడు చెప్తున్నాడు ఇశ్రాయేల్ దేశానికి స్థలం సిద్ధపరిచినట్టున్నాడు. దానియేలు గారు దీన్ని ప్రస్తావించాడండి. దానియేలు గ్రంథం 12:12 చదువురా. 1335 దినములు 1030 దినములు ఆలుకొని కనిపెట్టుకునేవాడు ధన్యుడు. ఆలుకొని కనిపెట్టువాడు ధన్యుడు. అండ్ ఇవాళ శ్రమ వచ్చింది కదా అని కురుంగిపోతే సర్వనాశనం అయిపోతామండి. కష్టం వచ్చింది కదా కురుంగిపోయే పనికిరాని వాళ్ళు అయిపోతాం. కష్టం వచ్చింది కదా తప్పు మార్గంలోకి వెళ్ళబో సర్వనాశనం అయిపోతాం. చాలా జాగ్రత్తగా ఉండాలి, కష్టాల్లో నిలబడి ఉండాలి. నా జీవితంలో నుండి అన్యాయపు సోము నేను ఎవరిది తీసుకోలేదు. శపితమైన ధనాన్ని నేను ఆడి నేను ముట్టుకోలేదు. అమెరికా దేశంలో నుండి మా చర్చ్ మెంబరు ఒక నల్లదొరను తీసుకొని వచ్చింది. పాస్టర్ మన ఇండియా చర్చ్ సాయం చేస్తాడు, ఏం చేస్తారా అని 50 కోట్లు ఇస్తానన్నాడు. నేను అడిగా నీ డబ్బు నీకు ఎక్కడ దేరా, నేను మాఫియా అన్నాడు. నీ డబ్బు నాకు అవసరం లేదురని చెప్పానండి. నీ డబ్బు నాకు ఆశీర్వాదం కాదు. ఇంగ్లీష్లో చక్కని మాట ఉందండి, డూ ద రైట్ థింగ్ ఇన్ ద రైట్ వే, మంచి పని మంచి మార్గంలో చేయండి. ఏమండి వడ్డీ వ్యాపారాలు చేసి ప్రజల దగ్గర రక్తం పిండినట్టుగా డబ్బు కొట్టేసి తీసుకెళ్ళి ఉండి లేచేస్తారు. ఎందుకంటే ఈ పాపంలో ఆ దేవుడు కూడా కొంత బాగా వేసేస్తారు. నేను తా పాపిని నువ్వు కూడా పాపి కదా తీసుకో కొంత వేస్తారు. మనం ఆరాధిస్తుంది ఆ దేవుడు కాదు, సజీవుడైన దేవుడిని మనం ఆరాధిస్తున్నా. నువ్వు వేసే కానుకలు దేవుడు చూస్తారా? ఏంటి పాస్టర్ గారు మనం వేసే కానుకలు దేవుడు చూస్తాడా? చూపించడా లేదండి యేసురావు గారు. ఆ కానుకలు పెడితే కూర్చొని చూస్తున్నాడు లేసే కానుకలు. ఎవరి కానుకలు ఆయన అభినందించాడండి, 2 కాసులు వేసినామని అభినందించాడు. ఏమన్నా చక్కని మాట మారాడు అక్కడ. ఆమె జీవనం అంతయు దేవుడు అన్నీ గమనిస్తాడు. దేవుడు నీ కొరకు నా కొరకు ఈ భూమి మీద ఔన్నత్యం ఇచ్చాడు, పరలోక రాజ్యంలో కూడా ఔన్నత్యం ఇచ్చాడు నీకు నాకు. అందుకు భక్తుడు ఏమన్నాడండి, దైవ భక్తి ఈ లోకంలో రానున్న లోకంలో లాభసాధకమైనది. షార్ట్ కట్స్లో వెళ్ళడానికి ప్రయత్నాలు చేయకండి. ఈ తప్పు చేస్తే డబ్బు వస్తుంది, ఈ తప్పు చేస్తే వస్తువులు వస్తాయి, ఈ తప్పు చేస్తే బంగారం వస్తుంది, వెళ్ళకండి దయచేసి. షార్ట్ కట్స్ మేక్ యువర్ లైఫ్ షార్ట్. ఈ యొక్క ఇరుకు తప్పు మార్గాలు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తే నీ జీవితాన్ని అది నాశనం చేసేస్తుంది. నా జీవితంలో ఏనాడు కూడా అన్యాయంగా అక్రమంగా వచ్చేవాడి చూడలేదండి, నేను ఆశించలేదు ఎవరిది ఇతరులది. దేవుడు నాకు ఏది ఇస్తే అదే తినా, ఏది ఇస్తే దాంతో ఉన్నా. గాడ్ విల్ గివ్ యూ. ఇశ్రాయేల్ దేశానికే కాదు నీకు నాకు ఇస్తున్నాడండి. అది చదువుకొని ముగించుకుంది. యోహాను సువార్త 14:3 చదువురా. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి యెడల సాక్షాత్ యేసు ప్రభు గారు అంటే ఇశ్రాయేలీలకి నీకు నాకు చెప్తున్నాడు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి యెడల నీకు స్థలము సిద్ధపరిచి యెడల నేను ఉండు స్థలములో మీరును ఉండులాగునా. నేను ఏ స్థలములో ఉంటానో ఆ స్థలములో మీరు ఉండులాగునా. మరలా వచ్చి నా యద్ద ఉండుటకు మరలా వచ్చి నా యద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. తీసుకొని వెళ్ళిపోతాను. సొంత ఇల్లు లేదా ఇక్కడ బాధపడకండి. సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి ఎంత బాధ అండి, ట్యాక్సీలు కట్టుకోవాలా, కరెంటు పనులు చూసుకోవాలా, పైపుల పని చూసుకోవాలా, ఆ దిల్లు ఉన్నడికి ఎంత ఆశీర్వాదం అండి. ఏ బాధ అయినా వాళ్ళకి ఫోన్ కొట్టి సార్ పైప్ పాడైపోయింది సార్, సార్ అల్లది పోయింది చెప్తాడు. బాధ వాళ్ళు వచ్చి పాప పని వాళ్ళలా చేసుకుంటాడు. సొంత ఇల్లు లేని వాళ్ళరా ధనిలు, సంతోషించుడి ఆనందించుడి. మీకు సొంత ఇల్లు ఉంది ఎక్కడ, పరలోక రాజ్యంలో. ఆ ఇల్లు ఎవడు దొంగిలించలేడు, ఆ ఇల్లు ఎవడు దోచుకొని పోలేడు. ప్రభు చేతుల మాట నా మాటలు కాదు. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన యెడల నేను ఉండు స్థలములో మీరును ఉండులాగునా. మీరు ఉండులాగునా. మరలా వచ్చి నేను ఉండటకు మిమ్మల్ని తీసుకొని పోవదును. వెళ్ళిపోతాను. ఇక్కడ గమనించుకోండి, ఈవేళ సందేశంలో ఇశ్రాయేల్ దేశం గురించి ఘట సమయం ధ్యానించినా సరే ఫైనల్ వర్డ్ ఏంటంటే యూ హ్యావ్ ద ప్లేస్ ఇన్ ద హెవెన్. పరలోక రాజ్యంలో నీకు స్థలం ఉంది, పరలోక రాజ్యంలో నీకు ఇల్లుంది. పరలోక రాజ్యం వెళ్ళకపోతే నీకు ఇల్లు ఎక్కడ ఉంటుంది, పరలోక రాజ్యమే వెళ్ళకపోతే స్థలం ఎక్కడ ఉంటుంది. సార్ సార్ ఆ పరలోక రాజ్యం కావాలి సార్, కావాలా పరలోక రాజ్యం కావాలి సార్. అయితే యేసు ప్రభువు నమ్ముకో. అమ్మ నాకు యేసు ప్రభువు వద్దండి,
నాకు యేసుప్రభు వద్దండి స్వస్థత కావాలండి, నాకు యేసుప్రభు వద్దండి డబ్బులు కావాలండి, నాకు యేసుప్రభు వద్దండి ఇల్లు కావాలండి, నాకు యేసుప్రభు వద్దండి మంచి భర్త కావాలండి, నాకు యేసుప్రభు వద్దండి మంచి భార్య కావాలండి. యేసుప్రభుని కలిగి ఉంటేనే ఇవన్నీ నీకు వస్తాయి. నా నీతిని నా రాజ్యమును మొదట వెతకండి, అప్పుడు ఇవన్నీ మిగిస్తాను అన్నాడండి. నేను ఆ పని చేశానండి, యేసుప్రభుని వెతికాను, గట్టిగా పట్టుకున్నా, మంచి ఇల్లు ఇచ్చాడు, మంచి భార్యని ఇచ్చాడు, మంచి కుమారుని ఇచ్చాడు, మంచి బిడ్డల్ని ఇచ్చాడు, మంచి సంఘం ఇచ్చాడు, అన్నీ మంచివే. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ గమనించుకోండి, ఆఖరిగా చెప్తున్న మాట, ఇఫ్ గాడ్ గివ్స్ యూ సంథింగ్, దేవుడు నీకు ఏదైనా ఇస్తే హీ విల్ గివ్ యూ ద బెస్ట్. మంచిదే మీకు ఇస్తాడు, దేవుడికి చెడ్డ భర్తనివ్వడు, దేవుడికి చెడ్డ భార్యనివ్వడు, దేవుడికి చెడ్డ ఇల్లునివ్వడు. When God gives you something, He will give you the best. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడు నీకు ఇచ్చినప్పుడు నీకు అత్యున్నతమైనది ఇస్తాడు. దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఆశీర్వాదకరమైనది ఇస్తాడు. దేవుడు నీకు ఇచ్చినప్పుడు శాశ్వతమైనది ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపురుషులతో నేసిన కృపమైన ఈ దినాన్ని ప్రభువా, ఆ 7వ దూత బోర ఊదినప్పుడు జరిగే సంఘటనలో 2వ భాగం ధ్యానించుకున్నాం తండ్రి. నాయన మరి పరలోక రాజ్యంలో నాకు మాకు స్థలాలు సిద్ధపరుస్తని చెప్పావు ప్రభువా. మీ రాజ్యంలోనికి వచ్చి మీతో సదాకాలము జీవించే కృపా భాగ్యము నాకును మాకందరికి నీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.